రామీంపేట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కరోనా వ్యాధిని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు నడుం బిగించారు. రామీంపేట మున్సిపాలిటీలోని అన్ని వీధులలో మున్సిపల్ సిబ్బంది దగ్గర నుంచి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రామీంపేటలోని కొన్ని వార్డులలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశామని, అన్ని వార్డులలో పిచికారీ చేస్తామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది నవత్ ప్రసాద్, కాలేరు ప్రసాద్, అశ్విత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంపేట పురపాలక సంఘం కార్యాలయం తరపున ఈరోజు శానిటైజేషన్ కానీ శానిటైజర్ కానీ రెండు వాళ్ళు మూడు వాళ్ళు చొప్పున రోజు శానిటైజర్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రెండో వార్డు, మూడో వార్డు, తొమ్మిదో వార్డు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ప్రతి వార్డులో రెండు చొప్పున ఈ కరోనా అంతమయ్యే వరకు ఈ శానిటైజర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఈ మున్సిపల్ కార్యాలయానికి అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటికి వెళ్ళాలని తెలియజేస్తున్నాము. వీధి వ్యాపారులు కానీ, దుకాణదారులు కానీ, ఎవరైనా కానీ షాపుల్లో ఎవరైనా కొనేదారులు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరంగా ముగ్గురు, నలుగురు, ఐదు మంది చొప్పున కూర్చోబెట్టి వ్యాపారాలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వివాహాలు అంటే పెళ్ళిళ్ళు ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో ఉన్నావో అక్కడ వధువు కానీ వధువురాలు కానీ వాళ్ళ తరఫు నుంచి 25 చొప్పున మేము నోటీసులు కూడా జారీ చేయడం అనేది 50 కన్నా ఎక్కువ మంది సమూహం ఉండి నిర్వహించకూడదని తెలియజేసాము. అలా ఎక్కువ మంది నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళకి పెనాల్టీ నిర్వహించబడను. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ కంటే చికిత్స కోసం ఏదైతే పరీక్ష చేసుకుంటారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసాము. పాజిటివ్ కేసులు ఏదైనా వచ్చినా వెంటనే పురపాలక సంఘ కార్యాలయానికి తెలియజేయాలి.